నువ్వు గెలిపి నేను గెలవడానికే ఆడాలి, నేను దేనికోసమైతే పోయినో అదే నా లక్ష్యం అన్నట్టు ఆడిండు, ప్రాణం పెట్టి ఆడిండు. అక్కడనే మాకు విన్ అయింది అనుకున్నాం మేము అక్కడికే. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నాడు, ఇంటికి రాబోతున్నాడు అంటే 109 డేస్ తర్వాత ఇంటికి రాబోతున్నాడు కప్పు పట్టుకొని. సో ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు? ఫస్ట్ రాగానే ఏం చెప్పబోతున్నారు ప్రశాంత్? ఫస్ట్ రాగానే అంటే ఇంకా మేము ఇదేం అనుకోలేదు, కాకపోతే ఫస్ట్ అయితే హగ్ ఇవ్వాలి, అది చాలు మాకు. మిస్ అయినారు ప్రశాంత్? చాలా చాలా మిస్ అయినాం. వాడి మాటలు కానీ వాడి కోపం కానీ, కోపం పడడు నిజానికి, నేను నన్ను బాగా ఏడిపిస్తాడు. అని ఏదో ఇట్లా కొంచెం అట్లా ఏడిపిస్తాడు. ఏడిపించినప్పుడు నేను అరిచేస్తాను, బాగా కొట్టుకుంటాం, టామ్ అండ్ జెర్రీ అంటారు కదా ఆ టైప్లా నేను బాగా అరిచేస్తాను. నేను కోప్పడతా, బాగా కోప్పడతా, వాళ్ళకంటే ఎక్కువ నేను కోప్పడతా. నన్ను ఏడిపిస్తాడు, చేస్తాడు, ఏంది గంతేతి మా పిల్లలు అంటే బాగా అది. ఇంకా వాళ్ళని కూడా ఏడిపిస్తాడు, వాడు ఏడుస్తూ ఉంటే ఈయన నవ్విపిస్తూ ఉంటాడు. ఆ టైప్లో కొంచెం జరుగుతుంటాయి, అవి మిస్ అయినాం బాగా. వాడు అందులో ఏడుస్తూ ఉంటే కొంచెం తన ఆట వల్లనైతే ముందుకెళ్ళిండు. ఆ నెగిటివిటీ ట్రోల్స్ తగ్గినాయి. ఓకే, అందరి ప్రేమనైతే దొరికింది మాకు, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు తనని. అరే ఇట్లా మనం రైతు అంటే ఏంటి అని చూపించడానికి వెళ్ళిండు, చూపించిండు, అది అర్థం చేసుకొని అందరు సహకరించారు, విన్నర్ని చేసారు. అందుకు మేము ఎప్పటికీ మర్చిపోలేము వాళ్ళ రుణాన్ని, అయితే మేము తీర్చుకోలేము. అంటే శివాజీ గురించి చెప్పాలంటే ఏమంటారు అంటే, ప్రతి విషయంలో శివాజీ పల్లవి ప్రశాంత్తోనే ఉన్నాడు కదా, సో శివాజీ గురించి చెప్పాలంటే మరి నిజానికి తమ్ముడు చాలా లో అయిండు. ఫస్ట్ 2 వీక్స్ అందరూ ఇట్లా ఒకటేసారి తన పైకి అటాక్ చేసేసరికి అది అక్కడ సహజం. ఎవరికైనా అరే ఇట్లా వచ్చిండు, ఓకే ఏం చేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ తోటి ఎవరైనా అంతే, అదే కామన్ అది. కాకపోతే ఆ లో అయిన సిచ్యువేషన్లో శివాజీ సార్ చాలా మోటివేట్ చేసిండు. అదీనికి అరే ఓకే మనకు ఒకరు దొరికిర్రు, ఫాదర్ ప్లేస్లో ఉండి తనని ముందుకు నడిపించిండు, గాడ్ ఫాదర్ లాగా అయిపోయిండు, ఒక అండ దొరికింది అని అనుకున్నాం. అదే టైంలో ఇప్పుడు స్పై స్పై అయిపోయింది కదా, అదొక స్పై టీమ్ గురించి మీ అభిప్రాయం ఏం చెప్పాలి? ఫాదర్ అండ్ బ్రదర్స్ అంతే. అక్కడ నిన్న మీరు చూసారా బిగ్ బాస్ అయిపోవడం కూడా చాలా మంది అమర్దీప్ ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా అమర్దీప్ కార్ వాళ్ళ కొట్టిరు, అలాగే మన గీత్ రాయల్ కార్ వాళ్ళ కొట్టిరు అని చెప్పి కూడా కొన్ని నడుస్తున్నాయి బయట. వాస్తవానికి ఏం జరిగిందంటారు? మరి అక్కడ ఉన్నారా మీరు ఆ రోజు? లేరంటున్నారు కదా, ఏమైనా తెలిసిందా దాని గురించి? దాని గురించి అంటే మేము ఏం చెప్పలేము, ఎందుకంటే మేము చూడలేదు, మేము వెళ్ళలేదు. అది అక్కడ ఎట్లా అంటే ఫ్యాన్స్ అని అంటే అభిమానం చూపెట్టుకుంటారు, కానీ ఒకరి పేరు పెట్టుకొని అట్లా కొట్టడం అయితే పద్ధతి కాదు నిజానికి. కానీ ఒకరి పేరు పెట్టుకొని అట్లా టార్గెట్ చేసి కొట్టడం అది ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు మంచిగున్న వాళ్ళని చెడగొట్టడం అంటే ఇదే. ఇప్పుడు ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని చేసినా ఓకే ఫ్యాన్స్ అరే మా ఏమంటారు తనని ఇట్లా వాళ్ళ అభిమానాన్ని చూపెడుతున్నారు కొంతవరకు. అరే ఇప్పుడు మనల్నైనా సరే అమ్మ తిడుతుంటే మనం రిచిపో ఇట్లా వద్దు ఇట్లా తిట్టకు అని చెప్పేసి ఎట్లా అయితే అంటామో వాళ్ళు అట్లనే అన్నారు. కానీ ఫ్యాన్స్ అన్నప్పుడు వాళ్ళ అభిమానాన్ని చూపెట్టారు అంతవరకు ఓకే, కానీ వేరే వాళ్ళు ఫ్యాన్స్ అని చెప్పి ఆ పేరు పెట్టుకొని వాళ్ళ పరువు తీయడానికే చూసినట్టు అయిపోతుంది నిజానికి. ఇప్పుడు అమర్దీప్ అన్న ఫ్యాన్స్ కానీ మా తమ్ముడి ఫ్యాన్స్ కానీ ఫ్యాన్స్ అట్లా చెయ్యరు, ఏదో వీళ్ళకు వీళ్ళకు చేద్దాం అన్న టైప్లో వేసేసి ఇప్పుడు వాళ్ళ పేరుతోటి ఏం సాధిస్తారో తెలియదు ఇక, అది మనం ఇంకా ఏం చెప్పలేం. వాళ్ళ మనసుకు తెలిస్తే సరిపోతుంది. సో అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది? కొంచెం కట్టింగ్లో పోతాయి. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సో ఎక్స్పెక్ట్ చేశారా మీ అమ్మర్ది బిగ్ బాస్ హౌస్కి పోతాడని? బిగ్ బాస్ హౌస్కి పోతాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. అంటే చాలాసార్లు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా బాబా మనం ఒక వీడియో ఇద్దాం బాబా మా బాబా అని తెలియాలి కదా, మాది గోదావరికి అన్నట్టు గోదావరికి అని బాబా మా బాబా అని తెలియాలి కదా బాబా అది అని చాలాసార్లు అన్నాడు. నాకేమో ఇట్లా వీడియోలు ఫోటోలు నాకు ఇష్టం ఉండదు, ఇదే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. అయితే ఒక వీడియో ఇద్దామని తీసినాం అక్కడ మా సింగరేణిలో, సైలో బంకర్ అని ఉంటుంది అక్కడ వీడియో తీసినాం. తీసిన తర్వాత చాలామంది ఇతను మీ బామ్మారదా అని చాలామంది అన్నారు. మీ బామ్మారదే అంటే సొంత బామ్మారదా లేకుంటే అది ఇది అని, అంటే వాళ్ళ సిస్టర్నే నేను చేసుకున్నా అని చెప్పిన. అప్పుడు నాకు అనిపించింది అదే టైంలో ఒక మాట, నేను అంతకు గత ఏడాది అంటే దానికి 1 ఇయర్ ముందు ఒక మాట అన్న ఒక ఇన్స్టాలో ఒకటి బ్యాడ్ కామెంట్ వచ్చింది కొంచెం వల్గర్గా. వస్తే నేను మా వాళ్ళకి ఫోన్ చేసి ఇది నువ్వు బిగ్ బాస్ పోవడం ఏంది ఇదంతా ఎందుకు ఈ కామెంట్ చూసి నేను బాగా డిసప్పాయింట్ అయినాం, అందరం సఫర్ అయినాం. ఇక కానీ తర్వాత తెలిసింది, తర్వాత ఇట్లా ఒక వీడియో పెట్టాగానే
అంటే మామూలుగా అభిమాన ఇతనికి కూడా అభిమానులు ఇంతమంది ఉంటారా అని అప్పుడు నేను కొంచెం ప్రోత్సహించిన, ఓకే నువ్వు వెళ్తావు అది అనుకున్నా, కానీ పోతాడని అనుకోలేదు. కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించిండు, సాధించడం అనుకున్న లక్ష్యం పోవడం ఆయన గోల్, పోవడమే కాకుండా విజయాన్ని సాధించిండు. చాలామంది పాపం ఒక కామన్ మ్యాన్ కూడా విన్నర్, ఒక కామన్ మ్యాన్ విన్నర్ ఇంత ఈ చరిత్రలో, బిగ్ బాస్ చరిత్రలో లేదు. చేపిద్దామని అనుకున్నారు అందరు, ఏకమయ్యారు, విన్నర్ చేసారు. ఈ మీ ఎవరు ఓటేసిన ప్రతి ఒక్కరికి అందరికీ రెండు, చాలామంది కష్టపడ్డారు ప్రతి ఒక్కరు, రైతులు కానీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారన్న, మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే మీ బొమ్మలు బిగ్ బాస్ వస్తుంది అంటే, సో ఆ ఫీల్ ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీగా ఉంది, అందరూ అంటున్నారు ఇంకేంది మీ బామ్మర్ది బిగ్ బాస్కి వెళ్ళిండు విన్నర్ అయిండు ఇంకేంది నీ లైఫ్ టర్న్ అవుతుంది అది అంటున్నారు. కానీ మనకు మా బామ్మర్ది గెలిచిండు చాలు, సంతోషం అంతే. ఇంకా అంతకు మించి ఇంకా నేనేం అనుకోను, గెలిచిండు, అందరి హృదయాలు గెలుచుకున్నాడు. ఈ తెలుగు రాష్ట్రాలు కానీ అంటే వేరే వేరే అదర్ మన అదర్ స్టేట్స్ కూడా చాలామంది ఇప్పుడు ఎట్లా అంటే చాలామంది ఇప్పుడు నాకు ఇన్స్టాలో చాలామంది మెసేజ్ చేస్తారు, ఒకసారి మీ బామ్మర్తో మాట్లాడేవా అంటే తప్పకుండా మాట్లాడేస్తా, ఎందుకంటే వాళ్ళు ఓటేస్తేనే మనవడు మా బామ్మర్ది గెలిచిండు. చాలామందిని ఖచ్చితంగా మాట్లాడిస్తానా ఖచ్చితంగా మాట్లాడిస్తా. అంటే మీ ఇద్దరు కలిసి బిగ్ బాస్ చూస్తున్నప్పుడు ఒక ఎపిసోడ్లో మీ ఇద్దరు కలిసి ఏదైనా బాధపడ్డే రోజు ఏది రోజు అని ఉందా? సెకండ్ వీక్ మన కంటెస్టెంట్స్ అందరూ టార్గెట్ చేసి అంటే మేము అట్లా అనుకున్నాం, టార్గెట్ చేసి అట్లా చేయడం వల్ల మేమైతే బాధపడ్డాం. కానీ బయట వాళ్ళు చెప్పారు ఏం బాధపడకండి, కొంచెం మమ్మల్ని మాకు ధైర్యం చెప్పారు అప్పుడు, ఎందుకంటే మా అత్తమ్మ కొంచెం మా మామయ్యకు బీపీ షుగర్ అలాంటివి ఉండే కదా, కొంచెం బాగా వాళ్ళు సఫర్ అయ్యారు. వాళ్ళకు వాస్తవానికి ఏంటంటే వాళ్ళకు చూపించాలి, టీవీ చూపించాలి అప్పుడు, ఎందుకంటే అది చూస్తే కొంచెం మళ్ళీ ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయని, కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతాయని. ఇక తర్వాత మెల్లగా ధైర్యం చెప్పి కామన్గా అలాంటివి జరుగుతూనే ఉంటాయి, ఏం కాదు అన్న, ఇక అట్లయితే ముందుకు సాగిపోయింది. ఏదేమైనా శివాజీ గారి చాలా మంది మనకు ఏమైనా ఇన్స్టాల్ అయినా పెట్టినా కూడా కామెంట్లలో స్పై టీంలో ఎవరు విన్ అయినా కూడా ఫుల్ హ్యాపీ అనేది, మేము కూడా హ్యాపీ. అది ఎవరైనా పర్లేదు, శివాజీ అయినా పర్లేదు, ప్రశాంత్ అని, మన ప్రశాంతే విన్నాడు కావాలని ఏమి లేదు, అంత ప్రజల వాళ్ళ మీదకి వదిలేసినాం. ఎవరు గెలిచినా హ్యాపీ వీళ్ళ ముగ్గురిట్లలో. మేమైతే అనుకున్నాం టాప్ 1 టాప్ 2 టాప్ 3 వీళ్ళు ముగ్గురే ఉండాలని మేము కోరుకున్నాం. అంటే అన్న ప్రశాంత్ అదే శివాజీ బయటకు వచ్చినప్పుడు కూడా ప్రశాంత్ బీభత్సంగా ఏడ్చిన అంటే అసలు మునిగిపోయింది, అరే ఇది ఫ్యామిలీ కన్నా ఎక్కువ బాండింగ్ అయిపోయింది. సో ఆ టైంలో కూడా ప్రశాంత్ చాలా బాధపడ్డాడు స్టేజ్ ఎక్కినప్పుడు కూడా. అంటే ఆ ఫీల్ ఒక 100 రోజుల అంత అంటే ఇంకా బయట కూడా నెగిటివ్ ఒకటి స్ప్రెడ్ అయింది ఏంటంటే శివాజీ లేకుంటే పల్లవి ప్రశాంత్ ఆడలేడా, శివాజీ స్టాండ్ తీసుకుని ఆడుతుండా అని చెప్పి కూడా కొన్ని నెగిటివ్ నడుస్తున్నాయి. ప్రశాంత్ ఆడగలుగుతాడు కానీ శివాజీ సార్ మోటివేషన్తోనే ఇంత దూరం వచ్చిండు, ఇందులో మాత్రం ఏం సందేహం ఏం లేదు. శివాజీ గారి ప్రోత్సాహం ఉంటేనే ముందుకు వచ్చిండు, ఆయన మోటివేషన్తోనే ఇంత దూరం వచ్చి ఈరోజు విన్నర్ అయ్యిండు. శివాజీ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అది అందరికీ తెలుసు, మన ప్రేక్షకులు చూసే వాళ్ళకు కూడా తెలుసు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం శివాజీ గారి విషయంలో, కానీ శివాజీ గారు కూడా మేము టాప్ 2లా ఉండాలని కోరుకున్నాం కానీ అలా జరిగిపోయింది. అమర్దీప్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు, ఎందుకంటే అమర్దీప్ కూడా కొన్ని విషయాలలో చూసుకుంటే కూడా నువ్వు రా అనకు పో అనకు అని చెప్పి ఇద్దరి మధ్య కొంచెం నడిచిండే. మరి లాస్ట్ ఆ ఎండింగ్ మూమెంట్ కూడా ఇద్దరు కలిసిరు, అంటే ఇద్దరు కలిసి అందరం కలిసి మూవ్ అయ్యారు. సో నిన్న చూసినట్టయితే నిన్న కూడా చిన్న ఆ కారు పైన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అటాక్ చేసారు, గీతు రాయల్ కారు పైన అటాక్ చేసారు అని చెప్పి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. సో మీకు తెలిసింది ఆ వార్తలు? మేము అమర్దీప్ను మనోడిని అంటే అరే అంటే కామన్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక ఇక ఎవరి దానికి వెళ్ళినాక ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, కామన్గా బయటకు వచ్చినాక మామూలుగా అందరు కలిసి ఉంటారు. కానీ మేము అట్లా ఏం అనుకోలే, మామూలుగా బయటకు వచ్చినాక కలిసి ఉంటారు, కామన్ లైట్ తీసుకున్నాం. కానీ అప్పుడప్పుడు కోపం వస్తుంది ఎవరైనా కూడా, మనం వాళ్ళనన్నా వాళ్ళు మనల్నన్నా, ఎందుకంటే మా ఇంట్లో వాడు కాబట్టి కొంచెం టార్గెట్ చేసినట్టు అది ఇది అని కొంచెం బాధ అనిపించింది. కానీ వాళ్ళు అప్పుడప్పుడు అమర్దీప్ ప్రశాంత్ ఇద్దరు కలుసుకున్న మూమెంట్స్ చాలా మంచి, ఎందుకంటే మంచి మేమైతే హ్యాపీగా ఫీల్ అయినాం. అంటే వీళ్ళు అంటే అమర్దీప్ కూడా గేమ్ బాగానే ఆడతాడు, కానీ ఏంటంటే మేమేమనుకున్నామంటే అన్న కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం అని మేము అనుకున్నాం, అంటే బయట వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ అమర్దీప్ కూడా మంచి నైస్ క్యాండిడేటే, కానీ ఏదో హౌస్లో ఏదో మన ఏమంటారు ఏమో కోపం వచ్చింది, బాగా అనిపించింది నిజానికి. వాళ్ళిద్దరు అంటే అన్న తమ్ముడు అనే బాండింగ్ అయితే మాకు క్రియేట్ అయింది, అదే బాండింగ్ కొనసాగాలని కూడా అనుకుంటున్నాం. అంటే ఒకరికొకరికి కోపాలు లేకుండా అన్ని మర్చిపోయి అది అక్కడి వరకు
అక్కడి వరకే. బయటకు వచ్చిన తర్వాత అయ్యే అదంతా అయిపోయింది, అది గేమ్ గేమ్ లాగానే చూడాలి అని చెప్పేసి వాళ్ళు అనుకొని ముందు ఇంకా ముందు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. సో చివరిగా మిద్దరు కలిసి పల్లవి ప్రశాంత్ డైలాగ్ కూడా ఉంది. సో ఫస్ట్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు, ఓటేసిన ఫ్యాన్స్కి ఏం చెప్తారో చెప్పిన తర్వాత ఆ డైలాగ్ అంటే మళ్ళీ వచ్చినట్టు తగ్గేది లేదు. ఒకసారి ఫ్యాన్స్కి చెప్పిన తర్వాత డైలాగ్. ఫ్యాన్స్కి మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు ప్రశాంత్ విజయం వెనుక మీరే, మీ ప్రశాంత్ విజయాన్ని మేము మీ విజయంగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు లేనిది ప్రశాంత్ ఈరోజు విన్నర్ కాలేడు. మీరందరూ సహకరించారు, ఒక కామన్ మ్యాన్ని కూడా మనం తలుచుకుంటే అందరం ప్రజలందరూ ఏకమై ఒక కామన్ మ్యాన్ని కూడా గెలిపించుకుంటాం అనే ఒక పట్టుదలతోటి ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం ఈరోజు ప్రశాంత్ కళ నెరవేరింది. ఖచ్చితంగా ప్రశాంత్ ఏదైతే అనుకున్నాడో ఖచ్చితంగా అనుకున్న దాన్ని ఖచ్చితంగా దానికి ముందు నడిపిస్తాడు. ఏదైతే మనకు మాట ఇచ్చిండో స్టేజ్ మీద ఖచ్చితంగా దాన్ని మాట నిలబెట్టుకుంటాడు. సంకల్పం గట్టిదైతే ఏదైనా అది కష్టాన్నైనా ఇష్టంగా సాధించవచ్చు అనేది తమ్ముడు పల్లవి ప్రశాంత్ నిరూపించిండు. దాన్ని కూడా ప్రజలందరూ ఆచరణలో పెట్టి అది ఓకే, మనం తినకెందుకు ఓటేయొద్దు, తిననెందుకు మనం ఆదరించొద్దు అనే ఒక ఆలోచన వచ్చి అందరికీ అందరూ ఏకమై తమ్ముడిని విజయానికి కారణమయ్యారు. వాళ్ళ ఇప్పుడు తమ్ముడు విజయమే కాదు, ఇదందరి విజయం, గెలిపించిన ప్రతి ఒక్కరి విజయం. తమ్ముడిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు, ధన్యవాదాలు. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం. మీ ప్రేమ, ఆదరణ, ఆప్యాయత ఇట్లనే ఇంకా ముందు కూడా తమ్ముడికి ఉండాలని, మీ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని. డైలాగ్ ఒకసారి, ఆ డైలాగ్ ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ వచ్చినట్టే తగ్గేది డైలాగ్ వేరే ఒకసారి జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదలే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. కాంగ్రెస్ అక్క, పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.